సమస్త భూమండలానికి నాభి ఈ క్షేత్రం. దర్శనంతోనే కష్టాలను తీర్చే అమ్మవారు. హిందూ ధర్మంలో శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాలలో పూజలను అందుకుంటూ ఉంటుంది ఇక్కడ. మరి అలాంటి పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే కదా. మరి ఈరోజు మనం చూడబోతున్నాము కాంచీపురంలో గల కంచి కామాక్షి అమ్మవారి దేవాలయము, శివ కంచి మరియు విష్ణు కంచి విశేషాలు ఈ వీడియోలో. తనను నమ్మి కోరి కొలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ కన్న బిడ్డలను కాపాడినట్టుగా తనను కాపాడుతూ ఉంటుందని ప్రతి భక్తుడి అపార నమ్మకం. అయితే ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకోవాలని ఎన్నిసార్లు అనుకున్నా కూడా వెళ్ళలేరని, ఆ మహాతల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమని కూడా విశ్వసిస్తూ ఉంటారు. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండే పోషిస్తుంది. అదేవిధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లేకుండా అమ్మవారు పోషిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం చూస్తే కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన మహాక్షేత్రం కాంచీపురంగా చెప్తూ ఉంటారు. శివ పరీక్షలో భాగంగా తాను పూజించే సైకతలింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి సైకత లింగాన్ని ఆలింగనంతో అంటే కౌగిలితో కాపాడుతుందట. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచిముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై దర్శనమివ్వడం మహా సాక్షాత్కారంగా భక్తుల విశ్వాసం వెల్లడిస్తూ ఉంటారు. కాంచీపురంలోని కామాక్షి తల్లిని సుగంధ కుంతలాంబ అవతారంలో కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ రూపంలో అమ్మవారు ఎక్కడా దర్శనమివ్వరట. అంతేగాక సుగంధ కుంతలాంబను దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని అపార నమ్మకం. ఈ క్షేత్రం విఘ్నాలకు అధిపతి గణేశుడట. ఢంకా వినాయకుడు మనకి వెళ్ళిన వెంటనే దర్శనమిస్తాడు ఇక్కడ. ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా బజాయింపుతోనే అందరికీ తెలియజేస్తాడట ఈ మహాక్షేత్రంలో. ఎన్ని మహావిశిష్టతలు ఉన్న ఈ మహాక్షేత్రంలో ఇంకో విశిష్టత ఏమిటంటే, కామాక్షి ఆలయంలో ఉత్సవ కామాక్షి మాతా విగ్రహానికి ఎదురుగున్నా ఉన్న గోడలో తుండిన మహారాజు ప్రియభక్తుడిలాగా శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా తుండిర మహారాజు ఉంటారు. ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తుల అచంచల విశ్వాసం. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అపురూప లక్ష్మీ స్వరూపాలక్ష్మీ విగ్రహాలు కూడా ఉంటాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన శ్రీచక్రయంత్రం ఉంటుంది. ఇలా ఏర్పాటు చేసిన శ్రీచక్రం తటాకం రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో కూర్చుని సాంప్రదాయకంగా నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు తన చేతులతో చిలుకను, చెరుకుగడను, పాస, అంకుశం, ఐదు పువ్వుల గుత్తి ఇలా అన్నింటినీ ధరించి ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారి అష్టాదశ 18వ శక్తిపీఠాలలో ఒకటిగా చెప్తూ ఉంటారు. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తూ ఉంటారు. పద్మాసన భంగియోగ ముద్రలో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. కాంచీపురం కామాక్షి అమ్మవారి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో నెలవై ఉంది. ఇదే శివకంచి క్షేత్రంలో శ్రీ ఏకాంబరేశ్వరుని ఆలయం. శివకంచి అనగానే ఆ పేరులోనే మనకి స్వామివారి సాక్షాత్కారం తెలుస్తోంది కదా. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం తెలిసిన మహాదేవుడే. భక్తులు ఈ ఆలయంలో స్వామిని ఏకాంబరనాథుడు, ఏకాంబరుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. పంచభూతలింగములలో ఒకటి ఈ కంచి ఏకాంబరేశ్వర స్వామివారి లింగము.
ఈ లింగము పృథ్వీలింగంగా పేర్గాంచబడింది. కంచిలోనే అతిపెద్ద ఆలయంగా చెప్పబడే ఈ ఆలయం నాలుగు వైపులా నాలుగు కాళీగోపురాలతో ఉంటుంది. ఈ ఆలయంలో 1008 శివలింగములు 1000 స్తంభముల కాలమండపము ఉంటాయి. స్థలపురాణం ప్రకారం చూస్తే ఒకప్పుడు శివపార్వతులు కైలాసంలో పాచకలు ఆడుతూ ఉండగా ఆ ఆటలో శివుడు ఓడిపోగా పార్వతీమాత ఎగతాళి చేసింది. దానికి కోపం వచ్చిన శివుడు పార్వతిని కురూపుగా ఉండమని శపించాడట. అప్పుడు పార్వతి తన తప్పును తెలుసుకుని శివుని ప్రార్థించగా ఆయన జాలపడి శాప నివారణ మార్గం చెప్పారట. ఆ ప్రకారం పార్వతీదేవి ఈ భూలోకంలో ఒకే ఒక పండు మాత్రమే కాచే ఒక మామిడి చెట్టు ఆమ్ర వృక్షము కింద కూర్చొని మట్టితో శివలింగం చేసి పూజించడం ప్రారంభించిందట. శివుడు పార్వతీమాతను పరీక్షించడానికి తన జటాజూటంలో నుంచి గంగను అతి వేగంగా కిందకు పడేటట్లుగా జార విడిచాడట. అంత వేగం వస్తున్న ప్రవాహానికి పార్వతి తను రోజు పూజించే మట్టిలింగమును గట్టిగా కోగులించుకుని అలానే ఉండిపోయింది. అలా తన భక్తికి మెచ్చిన పరమశివుడు పరవశము చెంది అత్యంత సుందరమైన రూపమును ప్రసాదించాడట. నూతన అందముతో వెలసిన మహా పార్వతీదేవికి అమిత ఆకర్షణీయమైన కన్నులు ఉండటంతో అమ్మవారికి కామాక్షి అని మనందరం కొలుచుకునే కామాక్షిమాతగా మనకు దర్శనమిస్తుంది. ఇలా పార్వతీమాత ప్రతిష్ఠించిన ఈ లింగానికి తైలముతో మాత్రమే అభిషేకం చేస్తారట. దాని పక్కనే ఉన్న రాతిలింగానికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్న ఈ వృక్షం యొక్క కాండమును అద్దాల పెట్టెలో దేవాలయంలో భద్రపరిచారట. దైవికంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ దేవాలయాలలో ఎన్నో సినిమాలు కూడా తీశారండి. స్వాతిముత్యం, ఇలా చాలా చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అలాగే ఇదే కంచి క్షేత్రంలో బంగారు వెండి బల్లి ఉండే శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా మనం దర్శించుకోవచ్చు. సప్తముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రక నగరం ఇది. కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ గల పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఇక్కడి ఆలయం కూడా ఒకటి. అంతేకాదు, శ్రీరంగం, తిరుమల, మేల్కేటిల తర్వాత కంచి శ్రీ వరదరాజ పెరుమాళ్ కోవిల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరో విశేషం ఏమిటంటే ఈ 108 దివ్య తిరుపతులలో 14 ఈ కంచిలోనే ఉండడం మరో గొప్ప విశేషం. విష్ణు కంచి, వరదరాజ్ పెరుమాళ్ ఆలయం, హస్తగిరి ఆలయం లేదా అత్తియురాన్ ఆలయం, ఇలా అనేక పేర్లతో పిలువబడే ఈ 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ క్షేత్రంలోనే శ్రీమద్ రామానుజాచార్యుల వారు నివసించారు. కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు, ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు ఆళ్వారులు శ్రీమద్ రామానుజాచార్యుల వారు, శ్రీ ఆదిశంకరులు, మరెందరో మహానుభావులు ఈ స్వామిని సేవించారు అని పురాణాలు నొక్కి వక్కాణించి మరీ పేర్కొంటున్నాయి. అద్భుతమైన శిల్పకళ ఇక్కడి ఆలయం సొంతం. ముఖ్యంగా అనంత పుష్కరిణి పక్కన ఉండే 100 స్తంభాల మండపం శిల్ప శోభ వర్ణించశక్యం కాదు. ఒకే రాతితో చెక్కిన గొలుసులు, కూర్మ సింహాసనానికి దిగువన అమర్చిన తిరిగే చక్రాలు, స్తంభాలకి చెక్కిన రామాయణ మహాభారత సన్నివేశాలు మహా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ గొలుసులు ఐరన్ లాగా కనిపించే ప్రతీదీ కూడా మనకి రాతితో చెక్కబడినవి. అది చాలా కష్టతరమైనది, అయినా కూడా ఎంతో సునాయాసంగా జీవకళను ఉట్టిపడేలాగా చెక్కడం మన భారతీయుల హస్త కళా వైభవం. విష్ణు కంచిలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం బంగారు బల్లి మరియు వెండి బల్లిని తప్పకుండా తాకి భక్తులు వస్తూ ఉంటారు. ఇలా చేయడానికి గల పురాణ గాథ ఏమిటంటే, గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు గురువుగారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారట. తెలియక చేసిన తప్పుకు క్షమించమని వేడుకోగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారట.
అలా జరిగిన అనంతరం కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ్ పెరుమాళ్ దర్శనానికి తరలి వచ్చారట. వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించిందని చెప్తూ ఉంటారు. అలా నాటి నుండి ఇక్కడ వారి రూపాలను ఏర్పరిచిన అనంతరం వాటిని తాకిన వారు సమస్త దోషాలు పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెప్తారట. ఇలాగే దీనికి అనుసంధానంగా నా చిన్ననాటి కథలు చాలానే ఉన్నాయి. ఎవరైనా వాళ్ళ ఒంటి మీద బల్లి పడినప్పుడు కంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళని తెలియకుండా వెళ్ళి ఇలా తాకేవాళ్ళనమాట. అలా తాకడం వల్ల బల్లి దోషం అనేది పోతుందట. ఇంతకీ బల్లి దోషం ఏంటి అనుకుంటున్నారు కదా, బల్లి శాస్త్రమే ఉందండి. మన శరీరంలో ఎక్కడ బల్లి పడితే మంచిది, ఎక్కడ పడకూడదు, ఇవన్నీ కూడా బల్లి శాస్త్రం చాలా వరకు వివరించింది. సో అలా మన పూర్వీకులకి చాలా వరకు తెలిసి ఉంటాయి కదా, వెంటనే బల్లి పడినప్పుడు ఏ దోషం కలగకుండా అక్కడ దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళన్నా కూడా వెళ్ళి తాకితే ఆ దోష పరిహారం అవుతుంది అని చెప్పి చెప్పేవాళ్ళనమాట. ఇది మాకు ఒక ఆటలాగా అనిపించేది, బట్ ఇప్పుడు అర్థమవుతుంది దాని యొక్క సారాంశం ఏంటి అనేది. పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. మనల్ని ఆధ్యాత్మికంగా ఆ మార్గంలోనికి తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక దారి కదా. ఇక్కడి ఆలయంలో మరో విశేషం ఏమిటంటే, గర్భాలయంలో ఒకప్పుడు అత్తి చెట్టు కాండంతో చేసిన విగ్రహం ఉండేదట. అది చెక్క విగ్రహం అని సాక్షాత్ బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించారని, నిత్య పూజల కారణంగా విగ్రహ రూపం మారుతున్నందున దాని స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. పాత విగ్రహాన్ని అనంత పుష్కరిణిలో వెండి భోషణంలో ఉంచి 40 సంవత్సరాలకు ఒకసారి వెలుపులకు తీసి భక్తుల సందర్శనార్థం ఉంచుతారట. అనంతరం మళ్ళీ తిరిగి పుష్కరిణిలో మరలా ఉంచుతారట. ఇలా 1979 దాని తర్వాత 2019 జూలై నెలలలో అత్తి వరద స్వామి వారి దర్శనం మనకు కలిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి 40 సంవత్సరాలు చూస్తే మరలా 2049 జూలైలో మనకి స్వామివారి దర్శనం అలా కలుగుతుందన్నమాట. స్వయంభువై వెలిసిన స్వామిని దర్శించాలంటే మరికొన్ని సంవత్సరాలు మనం వేచి చూడక తప్పదు. ఇలా మహాదివ్యక్షేత్రాల దర్శనానంతరము లంచ్ కానీ చేసుకొని నిదానంగా షాపింగ్కి వెళ్ళిపోయాము. సో ఏఎస్ బాబు సిల్క్స్ అని చెప్పి హోల్సేల్ షాప్ అన్నమాట. మన సాంప్రదాయమైన కంచి పట్టు చీరలు అనేవి ఇక్కడ చాలా చక్కగా హోల్సేల్ రేట్లోనే దొరుకుతాయి. ఎవరైనా కావాలంటే కనుక దిస్ ఈజ్ ద ప్రిఫరబుల్ షాప్. షాప్కి ఆపోజిట్లోనే ఈ హోటల్ ఉంటుంది. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. సో అలా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేద్దాం. నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మరి ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.